రాయవరం మండలం ఎదురుపాక గ్రామంలో మాజీ సొసైటీ అధ్యక్షులు సత్యవీర రాఘవరెడ్డి సుమారు 100 మందితో కలిసి మండపేట నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్ తోట త్రిమూర్తుల సమక్షంలో మాజీ సొసైటీ అధ్యక్షులు సత్యవీర రాఘవరెడ్డి సుమారు 100 మంది కండువా కప్పి వైఎస్ఆర్సీపీలోకి ఆహ్వానించారు గ్రామ శాఖ అధ్యక్షులు మల్లడి సూరారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో తోట త్రిమూర్తులు మాట్లాడుతూ మీలో ఒకరుగా ఉంటూ ఎదురుపాక గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని అలాగే ఎదురుపాక నుండి రాయవరం వరకు వెళ్లే ఆర్ఎన్బి రోడ్డు త్వరలోనే అభివృద్ధి చేస్తానని ఏదైనా ప్రభుత్వానికి లబ్ధి కావాలన్నా మీ చెప్పుడు అరిగేదాకా ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ రాజకీయ నాయకుల చుట్టూ తిరగన అవసరం లేకుండా సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశానని సచివాలయ సిబ్బంది వాలంటీర్ మీ ఇంటి వద్దకే వచ్చి మీకు సేవలు అందిస్తారని అన్నారు అమ్మల యొక్క ఆశీస్సులతో ముందుకెళ్లాలనేటువంటిది మొట్టమొదటిసారిగా ఈ గ్రామం రావటం జరిగింది ఈ గ్రామంలో ఉండేటువంటి నాయకులందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి గ్రామాన్ని అభివృద్ధి చేస్తూ పార్టీకి మంచి పేరు తీసుకొచ్చేటువంటి విధంగా అందరూ పనిచేయాలనేటువంటిది కూడా సూచించడం జరిగింది ఈ గ్రామానికి ఉన్నటువంటి అనేక సమస్యలు నా దృష్టికి తీసుకొచ్చారు తప్పకుండా ఆ సమస్యలన్నింటిని పరిష్కారం చేసి మళ్ళా రాబోయేటువంటి ఎన్నికలు వచ్చేటప్పటికి ఈ పనులన్నీ పూర్తి చేసిన తర్వాత ఎన్నికలకు వెళ్తాం అనేటువంటిది కూడా మనం చేస్తూ ఈ గ్రామంలో ఉండేటువంటి పెద్దలందరూ కూడా నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి ఐకమత్యంగా ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసే విషయంలో కానీ రేపు రాబోయేటువంటి లోకల్ బాడీ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఏ ఎన్నికలు వచ్చినప్పటికీ కూడా వైఎస్ఆర్ పార్టీ తరఫున పోటీ చేసినటువంటి వ్యక్తిని గెలిపించడానికి అందరూ కలిసికట్టుగా ప్రయత్నం చేయాలనేటువంటిది కూడా ఈ సందర్భంగా మనం మన మెండపేట నియోజకవర్గ ఇన్ఛార్జిగా మన ప్రియతమ ముఖ్యమంత్రి ఆయన మీద ఉన్నటువంటి అపారమైనటువంటి విశ్వాసంతో నమ్మకంతో మనకి నియమించడం ఆయన అదే విధంగా ఆయన అనుచర వర్గం కూడా జాయిన్ అవడానికి సిద్ధంగా ఉన్నాను ఆ పేర్లు వరుసగా చదువుతాం వరుసగా లైన్ లో ఉన్న పేరు చదువుతాను చెల్లూరు బద్రం ఈ పక్కన తిరగండి ఎలా తిరగండి అంతే అలాగే వెళ్ళిపోండి అంతే గంగా ప్రసాద్ సంఘం నుంచి వచ్చేయండి వచ్చేయండి జనసేన నుండి పండాలపు శివప్రసాద్ వంశగారు పండాలపు శివప్రసాద్ పండాలపు శివప్రసాద్ సత్బాబు కోట సత్బాబు మన వాళ్ళందరూ వచ్చాము పాపల శివరామకృష్ణ అన్ని విధాలుగానే కూడా మీకు ఒక అన్నగానో తమ్ముడుగానో మీ కుటుంబ సభ్యుడిగానే ఉండి అన్ని రకాలుగానే కూడా ఈ గ్రామాన్ని అభివృద్ధి చేస్తామనేటువంటి సభామంది ఏదైతే ఇక్కడ నుంచి రాయవారి వెళ్ళేటువంటి రోడ్డు ఏదైతుందో ఈ వర్షాలు వెళ్ళటంతో ఆ రోడ్డు తప్పనిసరిగా
తార్ రోడ్ వేయిస్తాననేటువంటి సభాపతిని డిమాండ్ చేస్తాను. సరే పెదలాబు గారు ఒక మాట చెప్పాడు, ఈ లోపలనే రేపు విజయదశమి లోపల ఈ కుంతలు పూడ్చేటువంటి కార్యక్రమం చేయనున్నారు. అవకాశం ఉంటే అది చేపిస్తాను. మరి నేను డిపార్ట్మెంట్ తోటి మాట్లాడి ఏం చేయాలనేటువంటిది ఆలోచన చేస్తాం అనేటువంటిది కూడా మీకు మనం చేస్తూ అంటే ఏదన్నా ఒక మీకేదన్నా ప్రభుత్వం నుంచి ఒక లబ్ధి కావాలి, ఒక పని జరగాలంటే మీ చెప్పులు అడిగేదాకా మరి ఎంఆర్ఓ ఆఫీసులు చుట్టూ మరి అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకుల చుట్టూ అనేక సార్లు తిరిగివారు ఈ కాగితం పట్టుకెళ్తే ఈ కాగితం కాదు ఆ కాగితం అని, ఆ కాగితం కావాలంటే ఈ కాగితం అని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు ఉంది. కానీ ఈరోజు మరి యూరోప్ లో గ్రామాల్లో ఉండేటువంటి జన్మభూమి కమిటీ, ఆ జన్మభూమి కమిటీ చుట్టూ తిరగవలసి వచ్చింది. ఈ రోజు ఎవరు చుట్టూ తిరగక్కర్లేదు, ఎవరికి ఒక రూపాయి కూడా ఎవరు లంచాలి పక్కలొద్దు. గ్రామ సచివాలయంలోకి వచ్చి మీకున్నటువంటి పని ఏదైనా ఉంటే చెప్తే దాన్ని మరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అద్భుతంగా సచివాలయ సిబ్బంది గాని వాలంటీర్ వ్యవస్థ గాని మీ గుమ్మాలకు వచ్చి పనిచేసేటువంటి